తాజా 30. భారతీయులకు ఉన్నంతగా జాలిగుండె మరెవరికీ ఉండదంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. భిక్షగాడికి కూడా చాలా గౌరవం ఇచ్చే సంప్రదాయం మనది. రామాయణంలో గీత దాటి వచ్చి వేస్తేనే భిక్షం స్వీకరిస్తానని రావణుడు సీతను డిమాండ్ చేస్తాడు. భిక్షగాడు కూడా డిమాండ్ చేసే స్థాయి ఉందంటే మన దేశంలో దానగుణానికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. భిక్షగాడిని చిన్న చూపు చూస్తే ఏమవుతుందో పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలో ఓ రేంజ్లో చూపించారు. సో దానం చేస్తే జాగ్రత్తగా చేయాలి, సహృదయంతో ప్రతిగా ఏమీ ఆశించకుండా చేయాలి. దానం వల్ల పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతూ వస్తుంటారు. పుణ్యం సంగతి అలా ఉంచితే దానం వల్ల అరిష్టం రాకుండా చూసుకోవాలని కొంతమంది పండితులు సూచిస్తున్నారు. కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే దురదృష్టం వెంటాడుతుందట. ఆ వస్తువులేవో చూద్దాం. కత్తులు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎవరికీ దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. షార్ప్ ఎడ్జ్ ఉన్న వాటిని దానం చేయడం వల్ల దురదృష్టం వెన్నంటే వస్తుందట. ఏ పని చేసినా కలిసి రాకపోవడం జరుగుతుందట. ఇంకా ఆలుమగల మధ్య గొడవలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఆకలి కొన్న వారికి భోజనం పెట్టడం గొప్ప పని, కానీ ఆకలితో ఇంటి ముందుకు వచ్చిన వారికి మంచి ఆహారం పెట్టాలి. అంటే పంచభక్ష పరమాణం పెట్టాలని కాదు. మీరు దానం చేస్తున్న తిండి మీరు కూడా తినగలిగినదైతేనే దానం చేయండి, లేకపోతే చేయొద్దు. దానిని చెత్త బుట్టలో పడేయండి. పాడైన ఆహారం విషంతో సమానం. విషాన్ని ఎవరు దానం చేయరు కదా. ఒకవేళ పొరపాటున పాడైన అన్నాన్ని దానం చేశారనుకోండి, అది తిన్న వ్యక్తి చనిపోతే పోలీస్ కేసు వెన్నాడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, పాడైన ఆహారాన్ని పెట్టడం వల్ల దురదృష్టం కూడా వెంటాడుతుందని పండితులు సూచిస్తున్నారు. దానం చేసే వస్తువు ఎదుటివాడు ఉపయోగించుకోగలిగేలా ఉండాలి. పగిలిపోయినవి, చిరిగిపోయినవి ఇస్తే ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు? పగిలిన చిరిగిన వాటిని ఇస్తే వాటిని తీసుకున్న వారు దానం చేసిన వారిని తిట్టుకుంటూ వెళ్తారు. పగిలిన వస్తువులు మన ఇంట్లో ఉంటే కూడా అదృష్టం కలిసి రాదని చెబుతున్నారు. పగిలిన చిరిగిన వస్తువులను బయటపడేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే ఆహ్లాదంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండే వాతావరణం మనిషికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. చీపురు కట్టను కూడా దానం చేయకూడదట. చీపురును దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ చీపురు కట్టను కొన్ని చోట్ల పొరకాని కూడా అంటారు. ఇనుప వస్తువులను కూడా దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అయితే వీటిని బదులుగా వాడుకోవడానికి మాత్రం ఇవ్వచ్చట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.